విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆర్వీఎస్ ఆర్కే రంగారావు అలియాస్ బేబీ నాయన పాల్గొన్నారు. బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన 29వ వార్డు పిల్లా రామారావు భార్య పిల్లా సుజాతకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బేబీ నాయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేబీ నాయన మాట్లాడుతూ, తమ సోదరుడు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మనాయుడు 8, 9, 17 వార్డుల ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. ప్రజలను అధికార పార్టీ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఒత్తిడి చేసినా ప్రజల నుంచి వచ్చే విశేష స్పందన చూస్తుంటే బొబ్బిలి మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదలుపెట్టి దీని తర్వాత 9వ వార్డు భాగం 17వ వార్డు సాయంత్రం 8వ వార్డుతో నా సోదరుడు శ్రీకృష్ణ గారు నేను లక్ష్మణ్ గారి ప్రచారంతో ఇవాళ ప్రచారం ముగిసిపోద్ది. బ్రహ్మాండ విశేషమైనటువంటి ప్రజాస్పందన. మరి అధికార పార్టీ వారు ఎంత ఎన్ని ప్రలోభాలు ఒత్తిళ్ళు ఎన్ని గురి చేసినా ఇవాళ విశేషమైనటువంటి స్పందన ఉంది. ప్రజల్లో అనూహ్యమైనటువంటి మార్పు ఉంది. తప్పకుండా బొబ్బిలి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది.